చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏమంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు రూటీన్ అంటే ఏంటి, డే బ్రేకింగ్ అంటే ఏంటంటే మెయిన్ సింపుల్ అనమాట. చాలా చాలా సింపుల్ టాపిక్ ఇది. చాలా మందికి డౌట్ వస్తుంటుంది, చాలా చాలా మందికి డౌట్ వస్తుంటుంది. ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోండి, ఇది మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. కొన్ని కొన్ని టాపిక్స్ మీకు గుర్తుండడానికి చెప్తుంటాను. కొన్ని ఇంపార్టెంట్ విషయాన్ని కొద్దిగా రిపీట్ చేసి చెప్తుంటాను, మీకు కాస్త గుర్తుండడానికి అనమాట. అంత నేను చేయలేదు. ఇది ఏంటంటే ఇప్పుడు దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది. అడ్వాంటేజెస్ అంటూ ఏం లేదు, ఒక సిపియుని మార్చుకోవడం, మన స్పీడ్ని పెంచుకోవడం. దానివల్ల కూడా పెద్ద యూజ్ ఏం లేదు, ఫోన్ పాడవడం తప్ప, హార్డ్వేర్ ఇష్యూస్ రావడం తప్ప పెద్ద యూజ్ అయితే ఏం లేదు, యూజ్ చేసే అనమాట. అసలు వేస్ట్, వన్ ఆఫ్ ద వేస్ట్ అనమాట. అది నేను చెప్పేది అయితే అది చాలా నేను చూసిన థింగ్స్లో వన్ ఆఫ్ ద వేస్ట్, టాప్ ఫైవ్ వేస్ట్ థింగ్స్లో ఒకటి అనమాట. అది ఏంటంటే రూటింగ్ అండ్ జైల్ బ్రేకింగ్ అనమాట. ఇప్పుడు ఇవి వేసుకున్న అంటే ఈ ఫోన్లో అప్లోడ్ చేసినా కూడా వేస్టే. ఎందుకంటే ఇప్పుడు వీటితో యూజ్లెస్, అసలు ఏం లేదు. మీరు కస్టమైజ్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు అడ్వాంటేజ్. డిసడ్వాంటేజే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆండ్రాయిడ్లో డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఐఓఎస్ రెండింటిలో ఒకటి కామన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వారంటీ ఉంటే ఆ వారంటీ పోద్ది. వారంటీ మీరు ఒకసారి మీ పాత ఫోన్ని ఏదన్నా ఎక్స్పెరిమెంట్లు చేయాలనుకున్నా మీ పాత ఫోన్లను చేసుకోండి, కానీ కొత్త ఫోన్లు అయితే అసలు కొత్త కొన్న ఫోన్స్ని అయితే ట్రై చేయకండి. ఎందుకంటే అది చేస్తే వేస్ట్ అనమాట, వేస్ట్ వస్తుంది. ఇంకా వారంటీ అనేది పోద్ది, అసలు వారంటీ అనేదే ఉండదు. ఒకవేళ అన్రూట్ అంజెల్ బ్రేకింగ్ చేసినా కూడా అది ఏమి యూజ్లెస్ ఉండదు కొన్ని కొన్ని ఫోన్స్లో. అసలు మెయిన్లీగా యాపిల్లో అయితే అసలు ఎట్లా అంటే ఐఫోన్ 5S లో అయినా, ఐఫోన్ 7లో అయినా, ఐఫోన్ 8లో అయినా, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్లో అయినా కూడా ఒకటే సాఫ్ట్వేర్, దాని పేరు ఐఓఎస్. ఒకటే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆండ్రాయిడ్లో ఉన్న ఏదో వేరే సాఫ్ట్వేర్లు ఉంటాయి. కొన్ని ఎంఐ ఫోన్స్లో ఆండ్రాయిడ్ 11 అని ఉంటుంది, కొన్ని ఫోన్స్లో ఎంఐయుఐ అని ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని ఫోన్స్లో, కొన్ని కొన్ని వాటిల్లో. అట్లా ఒకే బ్రాండ్లో కొన్ని కొన్ని ఫోన్స్కి కొన్ని కొన్ని సాఫ్ట్వేర్స్ వాడడం, గూగుల్ సాఫ్ట్వేర్స్ ఇట్లా చాలా చాలా ఫోన్స్కి చాలా చాలా వాడడం చూశాను. ఇది అయితే పెద్దగా చెప్పుకో, ఆండ్రాయిడ్ గురించి అయితే అవసరం లేదు, అది అందరికీ తెలుసు. ఆండ్రాయిడ్ కొద్దిగా అన్నీ వేరువేరుగా ఉంటాయని అందరికీ తెలుసు, ఆండ్రాయిడ్ యూజర్స్ అందరికీ. ఐఓఎస్ నేను ఐఫోన్ 7 వాడుతున్నాను అనమాట. ఇది ఐఫోన్ ట్వెల్వ్ అయినా ఐఫోన్ 7 అయినా ఒకటే సాఫ్ట్వేర్, ఒకటే సాఫ్ట్వేర్ అనమాట. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దీంట్లో హ్యాంగింగ్ ఇష్యూస్ ఉండవు, దాంట్లో హ్యాంగింగ్ ఇష్యూస్ ఉండవు. ఒక కొద్దిగా స్పీడ్ ఉంటుంది, కానీ హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే ఒక్కటి కూడా నేనైతే ఫేస్ చేయలేదు. ఐఫోన్ 7 అయితే పర్ఫెక్ట్ అనమాట, ఇంకా చేతిలో ఈజీగా ఉండడానికి కూడా చదవచ్చు. ఎంత ఉంటుంది అనమాట, అంతే చేయంత ఉంటుంది. ఇది అయితే అసలు హ్యాంగింగ్ ఇష్యూస్ రావు. ఐఫోన్ అన్నాక ఇంకా స్పెషల్గా సెక్యూరిటీ కోసమే కొంటాం. ఇంకా జైల్ బ్రేకింగ్ వాడితే సెక్యూరిటీ దేనికి, సెక్యూరిటీ అనేది మొత్తం పోద్ది. ఇంకా అసలు జైల్ బ్రేక్ వాడడం వల్లే సెక్యూరిటీ అంతా పోయింది. అసలు అందుకే ఇక చాలామంది ఐఓఎస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ దానికే అసలు సెక్యూరిటీ వల్లనే ఐఓఎస్ని చాలామంది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆండ్రాయిడ్ తక్కువ అనేం కాదు, అంటే ఐఓఎస్తో పోల్చుకుంటే ఆండ్రాయిడ్ ఒక 1% తక్కువ అనుకుంటా, ఒక కొద్ది తక్కువే. ఎందుకంటే ఆండ్రాయిడ్లో అంత సెక్యూరిటీ ఉండదు, మళ్ళీ ఈజీగా రూట్ చేయొచ్చు. ఇప్పుడు ఐఓఎస్లో అయినా సిలియా జైల్ బ్రేక్ అని ఇంకేవో రకరకాల జైల్ బ్రేకులు వాడాలి. అసలు ఆ సాఫ్ట్వేర్ చేయాలన్నా కొద్దిగా కష్టం ఉంటుంది. సఫారీలోకి పోయి కొన్ని కొన్నిసార్లు అవి డౌన్లోడ్ అయితే కొన్ని కొన్నిసార్లు కావు. నేను ఐఫోన్ ఎక్స్ వచ్చిన కొత్తల్లో అనమాట ఐఫోన్ 6S నేను ఒక వీడియో చూసా, ఎవరు ఇంగ్లీష్ యూట్యూబర్,
ఐఫోన్ 6s ని ఐఫోన్ ఎక్స్ లా చేసిండు నేను. అసలు ఎట్లా చేసిండని నేను కూడా ఒకసారి వీడియో ఓపెన్ చేసి చూసిన, దాంట్లో జైల్ బ్రేక్ వాడిండు. ఫస్ట్ టైం అప్పుడే విన్నా అనమాట జైల్ బ్రేక్ అనే పదం. అసలు అప్పటి నుంచి అప్పటి వర్క్ అన్న కింద అసలు ఉంది కానీ అప్పుడు హ్యాక్ అంటేనే తెలుసు. ఇప్పుడు జైల్ బ్రేక్ అన్నా రూటింగ్ అన్నా మన ఫోన్ని మనం హ్యాక్ చేసుకోవడం అనమాట. ఇంకంతే వేరే తేడా ఏం లేదు, మన ఫోన్ని మనమే హ్యాక్ చేసుకోవడం. దాన్నే ఇప్పుడు మనం అది కొత్త కొత్త పేర్లతో రూటింగ్ జైల్ బ్రేకింగ్ అనే ఏదో కొత్త కొత్త పేర్లతో పిలుస్తున్నాం. పెద్ద చెప్పాలంటే అదొక హ్యాకింగ్ అనమాట. హ్యాకింగ్ సిస్టమ్ జైల్ బ్రేకింగ్ అంటే ఇప్పుడు ఎవడో మన హ్యాక్ చేస్తే అల్లాడతాం కదా. ఇప్పుడు ఎవడో హ్యాక్ చేయాల్సిన పని లేదు, ఈ రూటింగ్తో మన ఫోన్ని మనమే హ్యాక్ చేసుకోవచ్చు అనమాట. ఇది థంబ్నెయిల్లో పెట్టుకోవచ్చు అనమాట, మన ఫోన్ని మనం హ్యాక్ చేసుకున్నాం ఎలా. ఇంకొక వీడియోలో చేద్దాం కానీ మన ఫోన్ని మనం హ్యాక్ చేసుకోవడం ఎలా అని చాలామంది టెక్ యూట్యూబర్స్ వీడియో చేయండి, ఇది ఒక సజెషన్ అనమాట. క్లిక్ అవ్వచ్చు, ఓకే జస్ట్ కామెడీ కానీ అసలు మెయిన్ ఏంటంటే ఐఓఎస్ని కానీ ఆండ్రాయిడ్ని కానీ రూటింగ్ ఆర్ జైల్ బ్రేకింగ్ అసలు చేయకండి, అసలు చేయొద్దు. మీరు ఈ ఇక్కడ ఎయిర్టెల్ అని అనిపిస్తుంటుంది, ఇక్కడ ఎయిర్టెల్ అని, ఇది ఎయిర్టెల్ అనేది ఇప్పుడు నా పేరు సూర్య కాబట్టి ఎయిర్టెల్ బదులు సూర్య అని పెట్టుకోవచ్చు. అది పెట్టుకోవచ్చు, ఏదో అది యూజెస్ అనమాట. ఇప్పుడు ఎయిర్టెల్ ఉన్నాయి కదా సూర్య అనేది, అసలు ఎందుకు అట్లా మన పేరుని మనం ఎందుకు పెట్టుకోవాలి, అసలు అవసరం కూడా లేదు. అది ఇలా కొన్ని కొన్ని ఉంటాయి యూజ్లెస్ అనమాట. ఈ రూటింగ్ జైల్ బ్రేకింగ్ వల్ల కొన్ని యూజ్లెస్ థింగ్స్ ఉంటాయి. యూస్ఫుల్ అయితే ఒక్కటి కూడా లేదు. ఈ జైల్ బ్రేకింగ్ రూటింగ్ వల్ల ఒక్క యూస్ఫుల్ థింగ్ కూడా లేదు, చేసిన పని అయితే లేదు, అసలు ఒక్కటి కూడా చేయలేదు కూడా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్ డిసడ్వాంటేజెస్ అనమాట. మెయిన్ డిసడ్వాంటేజ్లో ఒకటి, అసలు ఈ రూటింగ్లో ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా ఫోన్లో హార్డ్వేర్ ఇష్యూస్ వస్తుంటాయి. ఫోన్లో సాఫ్ట్వేర్ ఇష్యూస్ వచ్చినా కొద్దిగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ ఈ హార్డ్వేర్ ఇష్యూస్ వస్తేనే కొద్దిగా ప్రాబ్లం అనమాట. మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ చేయడం, మన బ్యాటరీ రీప్లేస్మెంట్ అంటే ఈజీగా చేయొచ్చు. కొన్ని కొన్ని పాత ఫోన్స్లో అయితే అనగానే బ్యాటరీ వస్తుంది, తీసి పెట్టి మళ్ళీ అది ఇట్లా అనగానే అయిపోద్ది. బ్యాటరీ రీప్లేస్మెంట్ అంటే పెద్ద పని ఏం కాదు, కానీ ఆ ఒరిజినల్ పార్ట్స్ దొరకడం ఒక పెద్ద సెషన్ అనమాట. అదొక పెద్ద సెషన్తో సమానం, అది ఒక పెద్ద టాస్క్ ఆ ఒరిజినల్ పార్ట్స్ దొరకడం. కొన్ని కొన్ని ఒరిజినల్ పార్ట్స్ అన్ని కొనుక్కొని అవి ఫేక్ అయితే కొన్ని కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, అట్లా ఎక్స్పీరియన్స్ కొంతమంది చాలామందికి అయ్యి ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా ఒరిజినల్ పార్ట్సో కాదో చూసి కొనుక్కోండి. బ్యాటరీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా కూడా, సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయినా కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల స్టాక్ అయిపోవడము, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లా అసలు అట్లా చేసుకోకండి చూడండి. అసలు ఫోన్ని ఫోన్ లాగా వాడాలి. ఇప్పుడు మనం ఈ ఐఫోన్ని మనం ఐఓఎస్ వాడడానికి కొంటాం, మెయిన్ రీజన్ సెక్యూరిటీ. ఇది వాడే సాఫ్ట్వేర్ అనమాట ఐఓఎస్. ఇంకా చాలామంది దీన్ని దానికోసమే కొంటారు, అంటే ఐఓఎస్ కోసం, ఇది వాడే సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కొంటారు. ఇప్పుడు మీరు నాచ్ అని జైల్ బ్రేక్ చేస్తే ఐఫోన్లో అది నాచ్ వస్తుంది కానీ సెక్యూరిటీ పోద్ది. ఇప్పుడు ఈ సెక్యూరిటీ ఉండి నాచ్ ఉండి ఇదంతా చేయాలంటే జైల్ బ్రేక్ కాదు చేయాల్సింది, కొత్త ఫోన్ కొనడం. ఈ ఐఫోన్ ఎక్స్ఎస్ కాదు కానీ ఎక్స్ఆర్ కొనండి. ఎక్స్ఎస్ ఎట్లాగో ఇప్పుడు స్టాక్లలో రావట్లేదు కాబట్టి ఎక్స్ఆర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో అప్పుడప్పుడు షాప్ వస్తుంది, ఒక్కొక్కసారి రావట్లేదు. ఫ్లిప్కార్ట్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఐఫోన్ ఎక్స్ఆర్ అయితే మీరు కొనండి. మీరు ఈ జైల్ బ్రేకులు ఇక వేరే వేరే ఏం చేయొద్దు, డైరెక్ట్ ఇంకా కొత్త ఫోన్ కొనండి. ఇక ఈ పాత ఫోన్లో మేము వాడటం వల్ల కాదు, మాకు నాచ్ కొత్త నాచ్లు కావాలి అని జైల్ బ్రేకులు చేసుకోవడం బదులు
ఇక కొత్త ఫోన్లు కొనండి. ఇప్పుడు నాకు నాచ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది చాలా మంచి ఫోన్ అనమాట. ఏదన్నా ఒకటి, ఇంకా నాకు హోమ్ బటన్ ఉంది దీంట్లో, అది హోమ్ బటన్ పని చేయకపోతే నాకు టచ్లో కూడా అవైలబుల్ ఉంది. అదేంటంటే అసిస్టివ్ టచ్. చాలా ఫీచర్స్ ఇచ్చారు మొన్న iOS 14లో. అసిస్టివ్ టచ్ కూడా పని చేయకపోతే ఇది మల్టీ స్ప్లిట్ స్క్రీన్, అది మల్టీ టాస్కింగ్ చేయాలంటే దీన్ని 2 టైమ్స్ చేస్తే, కొంతమందికి హోమ్ బటన్ పనిచేయదు కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా అయితే అనమాట. అదొక మంచి పని చేసింది యాపిల్లో, ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఒక మంచి పని చేసింది యాపిల్. ఐప్యాడ్ ఫస్ట్ ఐప్యాడ్లో కూడా ఇట్లా స్క్రీన్ గెషర్స్ అయితే తెచ్చినాయి, ఇట్లా 5 ఫింగర్స్ అని ఇట్లా అనడం, ఇట్లా రావడం, ఇట్లా తెచ్చింది అనమాట యాపిల్. యాపిల్ ఒక కొత్త పనులకి బిగినింగ్ అనమాట, ఒక కొత్త కొత్త పనులకి బిగినింగ్ చేస్తుంది. ఇదైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది యాపిల్ చేస్తున్న పనులు చూసి. కానీ ఈ జైల్ బ్రేక్, ఈ యాపిల్ ఇంత కష్టపడి ఇంత మంచి మంచి సాఫ్ట్వేర్స్ చేస్తుంటే, ఈ జైల్ బ్రేక్స్ చేసి మొత్తం యాపిల్ సాఫ్ట్వేర్స్ అంతా దెబ్బతీస్తున్నారు మీ ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్స్ని. అసలు యాపిల్ ఫోన్స్ కొనేదే మనం సెక్యూరిటీ అది పర్ఫార్మెన్స్ని బట్టి, కానీ సిపియులు మార్చడాలు ఇట్లాంటివి చేయకండి. నేనైతే అసలు రికమెండ్ చేయను. మీరు నాచ్ కావాలనుకుంటే ఐఫోన్ ఎక్స్ XR వీటికి వెళ్ళండి, అసలు ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇంకా మంచి సిపియు, మంచి చిప్స్, మంచి చిప్సెట్, ఇంకా మంచి కెమెరా అయితే ఉంటుంది. కెమెరా కూడా మంచిది ఉంటాయి. ఇక ఒకేసారి పెద్ద ఫోన్స్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు జైల్ బ్రేక్ చేస్తే కెమెరా ఏం మారదు, దాని డిస్ప్లే కూడా మారదు. ఇంకా మీరు నాచ్కే వెళ్ళే బదులు ఇంకా మంచి డిస్ప్లే వస్తుంది, రెటీనా డిస్ప్లేలు, ఓ ఇంకా చాలా రకరకాల ఫీచర్స్ అయితే వస్తుంటాయి. మీరు నేను అయితే రికమెండ్ చేయడం అయితే ఖచ్చితంగా మీరు నాచులని జైల్ బ్రేక్ అయితే అస్సలు చేయకండి. ఫస్ట్లో నేను చూసి ఇదేదో బాగుంది అనుకున్నా, కానీ నేను మొత్తం అప్పుడేదో అనుకున్నా కానీ చేయలేదు. మనకెందుకు ఇట్లాంటివన్నీ అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్లో అయితే చాలామంది కి iPhone 12, iPhone 11 వచ్చినాయి కదా. ఇక iPhone 5S 5 తీసుకొని ఈ బాక్స్ డిజైన్లు తీసి ఇప్పుడు దీన్ని iPhone 12 చేస్తాం అది ఇది అని చెప్పి నాచులు చేస్తున్నారు, కొత్త కొత్త అప్డేట్స్ చేస్తున్నారు. అప్డేట్స్ అన్నాక ఒకటి గుర్తొచ్చింది, మనం కరెక్ట్గా డెవలపర్ బీటా వర్షన్ సెట్ చేస్తే కానీ మనకి ఫోన్లో వచ్చే అప్డేట్స్ పబ్లిక్ వర్షన్స్ అయితే రావు. అప్డేట్స్ మనం ఖచ్చితంగా బీటా వేయాల్సింది. ఈ developer.apple.com బీటా వర్షన్స్ ఉంటాయి అన్నమాట, ఖచ్చితంగా బీటా వర్షన్ చేయాల్సిందే. ఇక వేరే మార్గం అయితే లేదు దానివల్ల. ఇక రూటింగ్ జైల్ బ్రేకింగ్ చేయడం వల్ల ఒక్క అడ్వాంటేజ్ కూడా లేదు, అన్నీ డిసడ్వాంటేజెసే. ఓకే, ఇక వీడియో అయితే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.